वाईसीपी पार्टी प्रधान कार्यदर्शी सज्जल रामकृष्णारेड्डी टीडीपी अधिनेत चंद्रबाबु पै तीव्रस्थायिलो मंडिपड्डारु। चंद्रबाबु रोजू एदो विषयं मात्लाडुतूने उंटारनि मंडिपड्डारु। वैएस विवेकानंद रेड्डी केसुलो कट्टुकथलु अलि वैएस जगन्नु एला इरिकिंचालो प्रयत्नालु चेस्तुन्नारु अनि आरोपिंचारु। एटुवंटि अंशालपैन अयिना गानि चंद्रबाबु पोलिटिकल मैलेजी कोसं दिगजारुडु राजकीयालु चेस्तुन्नारु अनि अन्नारु। चिवराकरिकि मंत्रि गौतम रेड्डी मरणंपै कूडा నీచంగా మాట్లాడే సంస్కృతి టీడీపీ వారిదని సజ్జల పేర్కొన్నారు. రోజు ఏదో ఒక విషయంపై ప్రభుత్వంపై బురద చల్లాలని ప్రయత్నంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారని అన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మేము అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు మరియు సిబిఐ సమాధానం చెప్పాలని అని స్పష్టం చేశారు. ఈ కేసులో ఎలాగైనా ఇరికించాలి అనే తపనతో చంద్రబాబు పచ్చ మీడియా అనేక ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. విచారణ సమయంలో కీలక అంశాలు ఏవైతే విస్మరించారు వాటిని మేము ప్రశ్నిస్తున్నాం లేక ఎందుకు సాయంత్రం వరకు బయటకు రాలేదు, గుండెపోటు అని చెప్పింది ఎవరు అనేది ప్రశ్నించాము అంటూ తనదైన శైలిలో సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై మండిపడ్డారు. ఇక ఇదే సమయంలో ఉక్రెయిన్ దేశంలో ఏపీ విద్యార్థుల కోసం ప్రత్యేక అధికారులను సీఎం జగన్ నియమించడం జరిగిందని తెలిపారు. అంత మాత్రమే కాక విదేశాంగ శాఖ మంత్రికి లెటర్ కూడా రాయటం జరిగిందని, అక్కడ ఎంబసీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని స్పష్టం చేశారు. అక్కడున్న విద్యార్థులను మరియు భారత పౌరులు తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.